సో మీరు చాలా మోటివేషనల్ స్పీచెస్ ఇస్తారు అండ్ ఇంతవరకు ఎన్నో వేల సంఖ్యలో కూడా మీరు కలిసి ఉంటారు, అలాగే వాళ్ళతో కూడా స్పీచెస్ ఇచ్చి ఉంటారు. సో ఎవరైనా కానీ అంటే చనిపోదాం అనుకుని వెనక్కి వచ్చిన వాళ్ళు కానీ, లేకపోతే ఇలా మీరు చెప్పినటువంటి ఇన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసి వెనక్కి వచ్చి మీకు మళ్ళీ కాల్ చేసిన వాళ్ళు ఉన్నారా? చాలామంది ఉన్నారండి, వందలు. అంటే డైరెక్ట్ నాకు కాల్ చేసిన వాళ్ళు లేరు, మా టీం ఉంది. మా టీం దీని మీద చాలా బాగా వర్క్ చేస్తుంది. నిజంగా నా స్ట్రెంగ్త్ ఏంటంటే నా టీమే. డైలీ 100 అబౌ కాల్స్ అయినా వస్తుంటాయి. ఏదో డిప్రెషన్ అని, అదని, ఇదని, ప్రాబ్లమ్స్ అని, రకరకాల ప్రాబ్లమ్స్ కాల్స్ వస్తుంటాయి. ఫ్రీక్వెంట్గా ఏ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తుంటాయి మీ దగ్గరకు? ఎక్కువ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయంటే 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 1 అప్పులు, 2 ఇల్లీగల్ కాంట్రాక్ట్స్, అక్రమ సంబంధాలు. ఇవి చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే నా భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడు, లేకపోతే నా భార్య అక్రమ సంబంధం పెట్టుకుంది, తట్టుకోలేకపోతున్నానని భర్త ఫోన్ చేసేవాడు ఉన్నారు, భార్యలు చేసేవాడు. ఈ అక్రమ సంబంధాలు చాలా పెరిగిపోయాయి. 2 అప్పులు పెరిగిపోయాయి. ఈ 2 పెద్ద సమస్యలు ఈరోజు మార్కెట్లో ఉన్నాయి. ఈ 2 సమస్యలు. సూసైడ్ కాల్స్, ఇంకా చచ్చిపోదాం అనుకున్నాను, ఇంకే ఆశ లేదు, ఏదో చివరి ఏదో ఆశ ఉంది కాబట్టి ఫోన్ చేస్తాడు. ఇంకా సూసైడ్ చేసుకొని కూడా అటెంప్ట్ చేసి ఫోన్ చేసిన ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి. ఇలాంటి చాలామంది ఉన్నారు. తర్వాత బతికి ఈరోజు బతుకున్నానంటే కారణం మీరేని సాక్ష్యాలు మేము కొన్ని వందలు విన్నాం. కాబట్టి మిషన్ నేను సైతం సమాజం కోసమో ఏదైతే వర్క్ చేస్తున్నామో మాకు ఆ సాటిస్ఫాక్షన్ మాతో ఇంకా వర్క్ చేపిస్తూ ఉంటుందన్నమాట. మా ఇది ఒక గ్రేట్ సర్వీస్. ఈరోజు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇది. మనం ఏ సమాజంలో ఉన్నామో ఆ సమాజానికి మనం ఏమి ఇవ్వాలంటే ఇది ఇవ్వాలి. నేను చదువుకున్న కోర్స్ ఏదైతే ఉందో, మాస్టర్స్ ఇన్ సోషల్ వర్క్ ఏదైతే ఉందో, ఒక ప్రొఫెషనల్ సోషల్ వర్కర్గా నేను కొంచెం నా కోర్సుకి న్యాయం చేస్తున్నాను అన్న ఆలోచన నాకు వస్తుంటుంది అన్నమాట. ఓకే, పర్లేదు, ఒక స్థాయి వరకు చేస్తున్నాము. ఈ ఆలోచన ఇంకా ముందుకెళ్ళాలి. ఇప్పుడు చూడండి, మోటివేషన్ అనేది ఒక ఫీల్డ్ తయారైపోయింది. మీరు గమనించి ఉంటారు, నేను ఎప్పుడైతే ఫీల్డ్ స్టార్ట్ చేశానో, స్టార్టింగ్లో అంటే ఇన్ బిగినింగ్స్లో నేను చెప్పేటప్పుడు, డిగ్రీ అయిపోయిన తర్వాత లేక పీజీ అయిన తర్వాత నేను స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళి మాట్లాడేటప్పుడు పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని పెట్టేవాడిని. అంటే అక్కడికి వెళ్ళి 1000 మంది కూర్చొని ఉంటే స్టూడెంట్స్ని పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఏంటో మీకు తెలుసా అంటే మాకు తెలుసు అంటారు. వాట్ ఈస్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఎక్సర్సైజ్ చేసి బాడీ బిల్డ్ చేయడం పర్సనాలిటీ డెవలప్మెంట్ అని ఇదే లిటరల్ ఇదే చెప్పేవాళ్ళు. ఈరోజు వింటే జోక్ అనిపిస్తుంది, కానీ రాజు అదే వాళ్ళకి అదే తెలుసు. అది కాదు, పర్సనాలిటీ అంటే కనిపించే పర్సనాలిటీయే కాదు, లోపల ఒక వ్యక్తిత్వం ఉంటుంది, దాన్ని బిల్డ్ చేయాలి అని మొత్తం చెప్పు. అక్కడి నుంచి వదలయ్యింది నా క్లాస్ ఆ రోజుల్లో. నిజంగా అప్పుడు ఎవరిని అడిగినా ఏమవుతారా బాబు అంటే డాక్టర్ అవుతా, ఇంజనీర్ అవుతా, లాయర్ అవుతా అని చెప్పేవాడు. కానీ ఈరోజు 100 మంది ఉన్న ప్రాంతంలోకి వెళ్ళి స్కూల్లో కానీ కాలేజ్లో 100 మందిని నువ్వు ఫ్యూచర్లో ఏమవుదాం అనుకుంటున్నావు అంటే 100 మందిలో కనీసం 2 ముగ్గురు మోటివేషనల్ స్పీకర్ అవుతాను అని చెప్తున్నావు. ఆ స్థాయికి వచ్చింది ట్రాన్స్ఫర్మేషన్. చాలాది బిజినెస్ భారంగా మారిపోయిందా? బిజినెస్ స్ట్రాటజీస్ నేర్చుకుని నష్టాల నుంచి లాభాలకి బిజినెస్ తీసుకెళ్లాలనుకున్నారా? మీకోసమే గ్రో యువర్ బిజినెస్ అని 3 అవర్స్ ఆన్లైన్ వర్క్షాప్, 3000 రూపీస్ ఉన్న ఈ వర్క్షాప్ కేవలం 99 రూపీస్ మాత్రమే ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. మీరు మీ లైఫ్లో ఏదో సాధించాలన్న కష్టం ఉన్నారా? మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నారా? జీవితం ఇలా ఉండకూడదు, జీవితం మారాలి, మార్చుకోవాలనే ఆలోచనలో మీరున్నారా? 3 అవర్స్ ఆన్లైన్ వర్క్షాప్, డిజైన్ యువర్ సక్సెస్ అనే వర్క్షాప్, 3000 రూపీస్ కి, కానీ కేవలం 99 రూపీస్ కి మాత్రమే ఈ వర్క్షాప్ ఇప్పుడు మీకోసం అందుబాటులో ఉంది.